ఉత్తరాఖండ్ అభ్యర్థి రేణుకా చౌదరి గారితో ఏఎన్ఎన్ న్యూస్ ముఖాముఖి. వెల్కమ్ టు ఏఎన్ఎన్ న్యూస్. మనం ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో, అంటే కొత్తగూడెం కానీ ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గంలో చాలా మంది కాంగ్రెస్ సింబల్ మీద గెలిచి పార్టీ ప్రయాణించారు. దానివల్ల పార్టీ లేదా రేపు మీరు ఇప్పుడు కాంటెస్ట్ చేస్తున్న కాన్స్టిట్యూన్సీలో మీకు ఏమైనా ఇబ్బంది కలుగుతుంది అంటున్నారు? ఏమి ఇబ్బందికి నాకు వ్యక్తిగా ఏం కలగబోదండి, ఎందుకంటే వెళ్ళింది ఒక వ్యక్తి, మిగిలింది నా కార్యకర్తలందరూ. వాళ్ళని గెలిపించిన వాళ్ళు కూడా వీళ్ళే కాబట్టి ఇది ప్రజలకి ప్రధాని రాజకీయ నాయకుల మధ్యలో పోరాటం. అండ్ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎప్పుడూ కూడా ఒక సైడ్ నిలబడతారు. అండ్ ఈ విధంగా ఇది వీళ్ళు చేసిన వెకిలితనాలు ప్రజలకి విరక్తి పుట్టుకొస్తా ఉంది. ప్రజాస్వామ్యం బ్యాలెన్స్ లో మళ్ళీ తీసుకొస్తున్నారు ప్రజలు స్వచ్ఛందంగా. ఇట్స్ ఎ ఫినామినా, మనం ఒబ్జర్వ్ చేయాలి. ఏదైతే ఇప్పుడు మన పార్లమెంట్ ఖమ్మాన్ని, ఏదైతే మీ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇక్కడ నుంచి అంటే ఆల్మోస్ట్ 6 ఎమ్మెల్యేలు ఒకసారిగా టిఆర్ఎస్ లోకి వెళ్ళడం జరిగింది. సో దానివల్ల అంటే మీరు ఇప్పుడు ప్రచారం చేయడానికి మెయిన్ వెపన్ గా ప్రజెంట్ మీరు వాడుతున్న వెపన్ ఏంటి, ఆయుధం? ఏమండి ఆయుధం అనేది? ప్రజాస్వామ్యంలో ఒక నిజాయితీ ఉంటుంది. రాజ్యాంగం ఇచ్చిన హక్కులతో ప్రజలు నిర్ణయించుకుంటారు. వాళ్ళు చేసిన తప్పులేన ఆయుధం, వాళ్ళు చేసుకున్న ఈ పరిణామాలే నా ఆయుధం. సో ఐ మీన్ గుడ్ పొజిషన్. ఎడవలి గారు, ఎడవలి గారు టిఆర్పి, ఐఎస్ఆర్సిపి, బిఎల్ఎఫ్ నుంచి ఆయన ఇచ్చేశారు, మళ్ళీ తిరిగి కాంగ్రెస్ లోకి సొంత కొట్టికి వచ్చేసారు. మీరు ఏ విధంగా ఇలా పార్టీ ప్రయాణించడం వల్ల స్థిరత్వం ఉంటది అని మీరు ఏ విధంగా నమ్ముతున్నారు? ఏమంటే ఇది కరెక్టే, ఇది వాస్తవం. ప్రజలు వివిధ పార్టీల నుంచి తిరిగి వస్తారు, కానీ మొదలు అనేది కాంగ్రెస్ పార్టీ. ఇది మహాగంగా లాగా నడిచి వస్తారు, కానీ మొదలు అనేది కాంగ్రెస్ పార్టీ. ఇది మహాగంగా లాగా నడుస్తూ ఉంటుంది. ఈ ఎంతమందికో జీవనాధారం కలిగించి ఎన్ని పాపాలను ఇక్కడ కడిగి చేసుకునే విధానం, ఇది ఒక ప్యూరిఫికేషన్ ప్రాసెస్ కాబట్టి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఒట్టుకు తిరిగి రావాల్సిందే. ఇంకెక్కడే అంకితం అయిపోవాల్సిందే. ప్రతి వారికి మనం పోయేది వారణాసి, ఎందుకెళ్తాం, కాశీకి వెళ్ళి రమ్మంటారు పెద్దలు. సో కాంగ్రెస్ పార్టీ అనేది కాశీ లాంటిది, ఎటు ఎక్కడ తిరిగినా మళ్ళీ తిరిగి ఇక్కడికే రావాల్సి వస్తుంది. ఇక్కడే ప్రాప్తం, ఇక్కడే విముక్తి, ఇంక లేకపోతే ఇంకొక విధానం లేదు. కాంగ్రెస్ పార్టీని చూసి వెకిలి వేషాలు వేసి మిగతా పార్టీలకి ఎవరికైతే సిద్ధాంతాలు లేవో అవి తాత్కాలిక పార్టీలు. సో వీళ్ళందరూ వెళ్తారు, ఇటు అటు అటు వాసన చూసి వచ్చేస్తారు. దే కమ్ బ్యాక్ హియర్. మీరు రాజకీయాల్లో రావడానికి ఇన్స్పిరేషన్? సామాన్య ప్రజలన్నీ నా తలరాత భగవంతుడు రాసి నన్ను తీసుకొచ్చారు. అనుకోని రీతిలో, ఎప్పుడు ఊహించుకోని విధానంలో, నాకు ఆశ కూడా లేదు రాజకీయాలని. నేను ఎప్పుడు అసలు ఎవరు కూడా నా ఫ్యామిలీలో నేను పాలిటిక్స్లోకి వస్తానని అనుకోలేదు. అనుకో వచ్చిన ఫస్ట్ టైం కూడా ఇంకెంత ఎంతే అనుకున్నాను. అంచెలంచెలుగా అలా 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 ఇలా వచ్చేసాను. భగవంతుడు దయది, ఇది దైవికంగా వచ్చిన అవకాశం. ప్రజలకు సేవలు అందించుకునే ఏ చెప్పాలో అప్పుడు ప్రజలకు రుణపడి ఉన్నారు కాబట్టి ఆ రుణం తీర్చుకునే విధానం మాత్రమే. మీ సుదీర్ఘ రాజకీయ చరిత్ర ప్రస్థానంలో మీరు అత్యంత బాధాకరంగా ఫీల్ అయిన సందర్భం? ఎన్నో సందర్భాలండి. రైతు నిలవ పంట కంటి ముందు ఎండిపోతా ఉంటే అప్పులు చేసి గుండెలు తరిగిపోయిన వ్యక్తుల్ని నేను అధికారంలో ఉండి నిస్సహాయ పరిస్థితి ఏదైతే నేను ఫీల్ అవుతానో అది చాలా బాధాకరం. మహిళల కోసం మేము ఎన్నో చట్టాలు అమలు చేసి పార్లమెంట్లో పోరాడి తీసుకొచ్చిన నూతన చట్టాలు కూడా నాకు చాలా సంతాపం కలిగిస్తుంది. సామాన్య ప్రజలకు అందుకోవలసిన, వాళ్ళకి ఇచ్చిన అధికారము హక్కు, వాళ్ళకు అందచేయాల్సిన కార్యక్రమాలు వాళ్ళ వరకు రాకుండా మధ్యవర్తులు దోసుకొని నిర్దాక్షిణంగా పసిపిల్లలు తినే మధ్యాహ్న భోజన పథకం, వాళ్ళ కోడిగుడ్లు కూడా వాళ్ళు అమ్మేసుకుంటున్నారనే దౌర్భాగ్య సమాజాన్ని మనం ఏర్పాటు చేసుకున్నామేమనేది నాకు చాలా బాధాకరంగా ఉంటుంది. సమాజంలో వికలాంగుల్ని కూడా కాపాడలేని పరిస్థితి,
కనీసం మున్సిపల్ కార్పొరేషన్స్ వాళ్ళకి షాప్కి వెళ్ళే ర్యాంప్ కూడా వాళ్ళు కట్టరు. ఇన్ని చట్టాలు మనం తీసుకొస్తే అమలు చేసే విధానాలు లేవు. అదేవిధంగా ఈ అధికార ప్రభుత్వాలు ఏవైతే వస్తాయో తాత్కాలిక స్వలాభాలు, సిద్ధాంతం లేని వాళ్ళకి అధికారం ఇచ్చి పిచ్చోడి చేతిలో రాయించామనేది నాకు చాలా బాధాకరంగా ఉంటుంది. ఇట్లా ఎన్నో విషయాలు సమాజంలో, బంగారు పంట పండించిన రైతులు గిట్టుబాటు ధర రాదు, ఏ విధంగా వీళ్ళని ఆదుకోగలుగుతాము, ఏం చేయగలుగుతాం, వీళ్ళకి ఎలా సహాయం పలుకుతాం. అఫ్కోర్స్ చిన్న చిన్న తృప్తులు కూడా ఉంటాయి. తులారం ప్రాజెక్ట్ తీసుకొచ్చి వేలాది మంది చిన్న సన్న రైతు సాగు కింద వచ్చి వాడు కాపాడుకోగలుగుతున్నాడు, బతకగలుగుతున్నాడు. ఇండివిజువల్ కేసెస్ అమాయకంగా పెట్టి దాటి మేము చేయగలుగుతున్నాము. ఈ చిన్న చిన్నవన్నీ ఉన్నాయంత తప్పితే ఏంది. ఇప్పుడు రాజకీయాలకు రాబోయే యువత సందేశం, పిల్లలకి, మీరు పిల్లలు కాదు 18 ఏళ్ళ వయసు మీరు చేరుకున్నారంటే మీకు ఈ రాజ్యాంగం ఇచ్చిన హక్కు, ఇది ఊహించింది స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు. దేశ భవిష్యత్తులో భాగస్వాములుగా మీరు ఉండాలని చెప్పి 18 ఏళ్ల వయసుకి మీకు ఓటు హక్కు కేటాయించారు. డబ్బులకి లొంగు, నాయకులు చెప్పే కొల్లబొల్లి మాటలకి నమ్ము, మీ ఓటు దురుపయోగం చేసుకోవద్దండి. బాధ్యతగా మీరేసే ప్రతి ఓటు ఈ దేశ ప్రజాస్వామ్యానికి మీరు పునాది వేసి ఆకాశం వరకు అంతస్తులు కట్టుకుని అధికారం మీరు పొందినారు, జాగ్రత్తగా ఉపయోగించుకోండి. కాంగ్రెస్ పార్టీ మీ పట్ల అందజేసిన ఎన్నో కార్యక్రమాలు మీ జేబులో సెల్ ఫోనే కానీ యావత్ ప్రపంచాన్ని మీ అరిచేతిలో పెట్టి మీకు ఉద్యోగ అవకాశాలు కలిగించి పెద్ద పెద్ద పారిశ్రామిక సంస్థలు ఏర్పాటు చేసి వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్ ఈ దేశానికి తీసుకొచ్చి ఇన్ని సౌకర్యాలు మీకు అందించారు. వీ హ్యావ్ ద ఎక్స్పీరియన్స్. యూత్ అందరూ కూడా మొట్టమొదటిసారిగా మీ ఓటు ఉపయోగించుకునేటప్పుడు బాగా ఆలోచించి ఓట్ కేర్ఫుల్లీ, ఓట్ రెస్పాన్సిబిలిటీ. మేడం, మీ అమూల్యమైన సమయాన్ని మా ఎయిర్ న్యూస్కి కేటాయించిన